విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట అధ్యక్షుడు చైతన్య అన్నారు. విద్యార్థుల సాధికారత జగన్తోనే సాధ్యమంటూ నెల్లూరులో 8,000 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. నాటి చంద్రబాబు పాలనలో కంటే నేటి జగన్ పాలనలోనే విద్యార్థులు పెరిగారని, విద్యలో నాణ్యత సైతం పెరిగిందని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వంపై టీడీపీ నేతలు ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడుతున్న చైతన్యతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. సీఎం జగన్ తోనే సాధ్యమంటూ నెల్లూరులో పెద్ద ఎత్తున విద్యార్థులు రోడ్డెక్కారు, ప్రభుత్వానికి మద్దతుగా ర్యాలీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర విద్యార్థి విభాగానికి సంబంధించిన అధ్యక్షుడు చైతన్య మంతా ఉన్నారు. సార్, ఏంటి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు జగన్ అన్న సాధ్యమని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా తిరుగుతూ ఉన్నాం. ఈరోజు మేము చూస్తూ ఉంటే నెల్లూరు నడిబొట్టిన వేలాది మంది విద్యార్థులు కేరింతలతో డ్యాన్సులతో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కానీ పక్క పత్రిక వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మేమేదో అధికారులు బెదిరించి పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటున్నారు. నిజంగా ఈరోజు అధికారులు బెదిరిస్తే తీసుకొని వస్తే పిల్లలు ఈ విధంగా కేరింతలు డ్యాన్సులు వేస్తారా? జగనన్న కోసం మళ్ళీ మాకు ముఖ్యమంత్రి కావాలా? మళ్ళీ మా బంగారు భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేస్తాడు. ఈరోజు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు శ్రావణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పెద్దలు కేరంతలు కడుతున్నారు. ఎందుకు జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారంటే, మనం చూసుకున్నాం గతంలో చంద్రబాబు హయాంలో పిల్లల కుంటి సాగుతో వేలాది పాఠశాలలు మూసేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో విద్యా సమస్యలు, ఎన్నో విప్లవాత్మక సమస్యలు తీసుకురావడం జరుగుతుంది. అంతేకాదు కేజీ నుండి పీజీ వరకు ఉచిత ఇంగ్లీషు విద్య, అంతేకాదు ఈరోజు అమ్మఒడే కాకుండా విద్యా దీవెన, వసతి దీవెన, గౌరవముద్ర అంటూ ఎన్నో సంక్షేమ పథకాలతో రాష్ట్రం అంతా కూడా విదజిమ్ముతోంది. పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, సీఎం జగన్ విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు, ఒక ఆరోపణలు చేస్తున్నారు, దీనిపైన ఏం చెప్తారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేస్తా ఉంటే ఈరోజు